తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మల్కాజిరి శాసనసభ్యుడు హనుమంతరావు గారు హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్స్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హనుమంతరావు గారు మీ చరిత్ర ఏంటిది? మీరు ఒక రౌడీ షీటర్, ఓ ల్యాండ్ గ్రాబర్, ఒక ఉమెనైజర్, ఇలా మీరు చేయని హరాజ్మెంట్ అనేది ఆ మల్కాజిరి కాన్స్టిట్యూన్సీలో ఉండదు. ఇలా మీకు హరీష్ అన్నకి ఏమైనా కంపారిజన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు, ఇలా హరీష్ రావు గారి మీద పోటీ చేసే దమ్ము నీకుందా? చలో భాయ్, నువ్వు మొగవనివి అయితే హరీష్ రావు గారి మీద సిద్దిపేటలో పోటీ చేసి నువ్వు గెలిచి చూపియా. నేను ముక్కు భూమికి రాకి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను హరీష్ అన్నకి ఇట్లా సిద్దిపేటలో ఓడగొట్టే దమ్ము నీకుంటే. ఇలా మీరు హనుమంతరావు గారు, మీరు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఇలా హరీష్ రావు గారి మీద కానీ ఇట్లా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని హనుమంతరావు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్.